నేను ఇప్పుడు ఒక లోన్లీ ప్లేస్ కి వచ్చానండి. పట్టాలు ఉన్నాయి, పట్టాల మీద ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి, నా వెనకతల పట్టాలు ఉన్నాయి కదండి. సో ట్రైన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉందండి. ఈ మధ్య వైజాగ్ లో ఒక సంఘటన సంచలనం సృష్టించింది. ఒక అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి అలా చనిపోవడానికి ప్రేమ వ్యవహారం కారణం అని తర్వాత ఇన్వెస్టిగేషన్లో, అంటే పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేయడంలో తెలిసింది. ఆ అమ్మాయి, అంటే వ్యవహారం ఏంటంటే, ఒక అమ్మాయి ఎక్స్ అనే అమ్మాయి, పేరు రివీల్ చేయట్లేదండి, ఎక్స్ అనే అమ్మాయి ఏ అనే అబ్బాయిని, ఆ ఏ అనే అబ్బాయి పేరు సాయి, ఆ అబ్బాయిని ప్రేమించిందండి. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ వ్యవహారం నడుస్తుంది. సో ప్రేమ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే వీళ్ళిద్దరూ ఒక్కటవుదామని కూడా అనుకున్నారు. సో ఒకనొక సమయంలో వీళ్ళిద్దరూ సెల్ ఫోన్ సాక్షిగా పెళ్లి కూడా చేసుకున్నారు. అంటే ఈ సాయి అనే అబ్బాయి ఒక చిరుద్యోగి, ఒక చిన్న ఉద్యోగం ఎక్కడో చేసుకుంటూ ఉన్నాడు, ఒక ప్రైవేట్ ఫర్మ్లో వైజాగ్లోనే ఉంటాడు. సో ఆ అబ్బాయి ఈ అమ్మాయితో లవ్లో పడ్డ తర్వాత ఈ అమ్మాయిని సెల్ ఫోన్ సాక్షిగా తాళి కట్టి పెళ్లి కూడా చేసుకున్నాడండి. సరే, అంటే కథ అయితే సుఖాంతం అయింది కదా అని అనుకోవచ్చు. ఇలాంటి సమయంలో వీళ్ళ జీవితంలో ఇంకొక అబ్బాయి చొరబడ్డాడు. చొరబడ్డాడు అండం కట్టు కూడా వచ్చాడు అండం కరెక్ట్. సో ఆ అబ్బాయి ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయితో ఈ అమ్మాయి, ఈ ఎక్స్ అనే అమ్మాయి లవ్లో పడింది. అంటే ఎక్స్ అనే అమ్మాయి ఏ అనే అబ్బాయిని, అంటే సాయి అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. అంటే పెద్దలకి తెలియకుండా రహస్య వివాహం అండి ఇది, యాక్చువల్గా రహస్యంగా జరిగిన వివాహం. సో అది నడుస్తూ ఉండగా, అంటే అమ్మాయి యాక్చువల్ పేరెంట్స్ దగ్గర ఉంటుంది, ఈ అబ్బాయి కూడా పేరెంట్స్ దగ్గర ఉంటున్నారు. వీళ్ళిద్దరూ అయితే ఒక దగ్గర అయితే ఉండట్లేదు, అంటే వాళ్ళు పేరెంట్స్తో ఉంటున్నారు, కానీ ఇక్కడప్పుడు కలుసుకోవడాలు, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండడాలు, ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండడాలు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ అమ్మాయి వై అనే అబ్బాయి, ఈ వై అనే అబ్బాయి పేరు సూర్యప్రకాష్, ఈ అబ్బాయితో లవ్లో పడింది. అంటే నెక్స్ట్ టైం ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆ అమ్మాయి లవ్లో పడింది. సో ఇలా ఈ అమ్మాయి, ఈ ఎక్స్ అనే అమ్మాయి సాయి అనే అబ్బాయితోని, సూర్య అనే అమ్మాయి అబ్బాయితోని, ఇద్దరితోని ఒకరితో ఒకరికి తెలియకుండా ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఉంది. అందులో సాయినైతే మ్యారేజ్ కూడా చేసుకుంది. ఒకనొక సమయంలో, అంటే ఏదో ఒక రోజు నిజం బయటపడక మాందు అని అంటారు కదండి, సో అలాగా ఒకనొక సమయంలో ఈ అబ్బాయిలిద్దరూ సాయి సూర్యలకి తాము ప్రేమించిన అమ్మాయి ఒకరితో తెలియకుండా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అన్న విషయం అయితే తెలిసిపోయిందండి. సో ఇద్దరు ఒక రకమైన ఎమోషనల్ కోపానికి లోనైపోయారు. ఆ అమ్మాయి ఇంటికే వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి పెద్ద గొడవ పెట్టేశారు. సో గొడవ పెట్టేయడంతో యాక్చువల్గా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా ఇబ్బంది అయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి, ఈ అమ్మాయికి కూడా చాలా ఇబ్బంది అయింది. సో గొడవ పెట్టి వాళ్ళొక ఫైనల్గా ఒక కంక్లూషన్ అయితే ఇచ్చారు, ఉంటే ఎవరో ఒకరితో ఉండు, మా ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకో అని చెప్పి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఒక మానసికంగా నలిగిపోయింది. నలిగిపోయి అనుకోని ఒక నిర్ణయాన్ని తీసుకుందండి, అంటే ఎవరు తీసుకోకూడని నిర్ణయాన్ని తీసుకుంది. ఆ రాత్రి హ్యాంగ్ చేసుకుంది, ఉరేసుకొని చనిపోయింది. సో తల్లిదండ్రులు మార్నింగ్ చూసి లబోదిబ్బమన్నారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, పోలీసులు వచ్చారు. అక్కడ ఒక లెటర్ కూడా దొరికింది. ఆ లెటర్లో ఏమని రాస్తుందంటే, సూర్య, అంటే ఈ తర్వాత వీళ్ళ జీవితంలోకి వచ్చిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో, సూర్య అనే అబ్బాయి, ఆ అబ్బాయికి రాసింది, సూర్య నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా జీవితంలో స్పెషల్ పర్సన్, నా ఈ చావుకి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళని వదిలిపెట్టద్దు, వాళ్ళని నేను నీతో ఎప్పుడు ఉంటూనే ఉంటాను, నేను ఎక్కడున్నా నీతో ఉంటాను, ఇలాగన్నట్టు ఒక ఎమోషనల్గా ఒక లెటర్ రాసింది. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది మొత్తం తెలిసిందండి. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది బయటపడిందండి. సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో రిలేషన్లో ఉంది, ఒక అబ్బాయిని అనుకోకుండా రహస్యంగా వివాహం కూడా చేసుకుంది, ఆ తర్వాత ఇంకొక అబ్బాయితో లవ్లో పడింది, ఇలాగని తెలుసుకున్నారు. ఈ కథ యాక్చువల్గా, అంటే ఇది ఒక సినిమాటిక్ కథలాగా అనిపిస్తూ ఉందండి. ఈ మధ్య బేబీ అనే ఒక సినిమా వచ్చిందండి. ఈ బేబీ అనే సినిమాలో కథ ఏంటంటే, హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరో ఆనంద దేవరగొండతో, అలాగే విరాజ్తో ఇద్దరితో లవ్లో ఉంటుంది. ఒకరితో
ఒకరికి తెలియకుండా ఒకరితో లవ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. సో ఇది కథలో అయితే చని ఈ సినిమా కథలో అయితే చనిపోవడం అంటూ ఉండదండి, సుఖాంతాలు అవుతాయి. సో ఆ స్ట్రగుల్ అదంతా తీశారు. ఈ బేబీ సినిమా డైరెక్టరు ఈ సినిమాని తీయడానికి ఏ నిజ జీవిత సంఘటన ఆధారంగా ఇన్స్పైర్ అయ్యాడు లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మట్టుకు వైజాగ్లో ఒక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది బేబీ సినిమాని ముమ్మూర్తిలా పోలి ఉన్నట్టే ఉందండి. సో ఈ కథలో ఏంటంటే విషాదాంతం అండి. ఈ సాయి అనే అబ్బాయి జైల్లో ఉన్నాడు. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి యాక్చువల్గా ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయింది సూసైడ్ చేసుకొని. సో సూర్య అనే అబ్బాయి ఇలాంటి స్టేషన్ దగ్గరికి వచ్చి, అంటే ఇలాంటి ట్రైన్లు వెళ్ళే దగ్గరికి వచ్చి ట్రైన్ కింద తలపెట్టేసి తమ జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఇప్పుడు మీకు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో సూర్య చనిపోయిన ప్లేస్ని అయితే చూపించబోతున్నానండి. స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ క్రింద తన తల పెట్టేసి చనిపోయాడండి, ఆత్మహత్య చేసుకున్నాడు. దయచేసి యూత్ ఈ ఆత్మహత్యల జోలికి వెళ్ళొద్దు, జీవితం చాలా ప్రీషియస్ థింగ్, చాలా విలువైంది. వందల ఏళ్ళ పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ అనేది కలగదు అని అంటూ ఉంటారు పెద్దలు, మహనీయులు. సో జీవితాన్ని ఇలా అంతం చేసుకోవడం కరెక్ట్ కాదు, దయచేసి అందరూ ఇది గమనించండి. సో ఇలాగా రెండు జీవితాలని నాశనం చేసిన కథ ఇదండి. ఈ అంటే యాక్చువల్గా యూత్ అనేది ఎలా ఉందంటే అండి, ఇప్పుడు ఏదైనా కూడా ప్రతిదీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్నీ అయిపోవాలి. ప్రేమ కానీ పెళ్లి కానీ ఎనీథింగ్, అంటే ఇది ఎవరినో మేము ఇబ్బంది పెట్టడానికి అయితే చెప్పట్లేదండి, యూత్లో ఒక పరివర్తన కోసం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నేను మొన్న ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే మాట అన్నారు, యూత్ అనేది తల్లిదండ్రులు ఏదైతే ఇచ్చారో ఆ ఫ్రీడమ్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అలాగే వాళ్ళకి టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడం వలన ఇలాంటివన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు జీవితంలో నిజంగా ముందుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత ప్రేమ పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ప్రేమ అనేది పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అవుతుంది. యూత్లోని ఒక ఇన్ఫాక్చుయేషన్ ఉంటుంది ఆపోజిట్ జెండర్ మీద, తప్పేం కాదు. కానీ ఇలాంటి సంఘటనలు అయితే ఇలాంటివైతే చేసుకోకూడదు అని అంటూ ఉన్నారు. అలాగే ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, వీళ్ళు లైఫ్ టైం పనిష్మెంట్ ఇచ్చుకున్నారు, వీళ్ళు చేసిందే తప్పే. ఒకవేళ పోలీసులు రిజిస్టర్ కేసు రిజిస్టర్ చేసినా వీళ్ళకి పడే శిక్ష షార్ట్ టర్మ్ శిక్ష ఉంటుంది. అంటే ఒక రెండేళ్ళు అవ్వచ్చు, ఐదేళ్ళు అవ్వచ్చు, పదేళ్ళు అవ్వచ్చు, షార్ట్ టర్మ్ ఉంటుంది. కానీ వీళ్ళు తమ జీవితాన్ని అంతం చేసుకోవడం వల్ల నూరేళ్ల జీవితాన్ని అంతం చేసుకుని ఒక లాంగ్ టర్మ్ శిక్ష వేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎలాగ ఆవేశానికి లోను కాకూడదు అని చెప్తూ ఉన్నారండి ఆ పోలీస్ ఆఫీసర్. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆ అబ్బాయి సూర్య అనే అబ్బాయి ఎలా చనిపోయాడో మీకు చూపించడం కోసం వచ్చానండి. కదులుతూ ఉన్న ఒక ట్రైన్ క్రింద ఆ అబ్బాయి తల పెట్టేసి చనిపోయాడండి. సో ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే మా క్యూబ్ టీవీ తరపున కూడా తెలియజేస్తున్నాం, దయచేసి యూత్ మీరు మారండి, మీరు ఇలాంటి మల్టిపుల్ రిలేషన్స్లోకి వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు. మీకు ప్రేమ అనేది మీరు సక్సెస్ అయిన తర్వాత మీకు కావాల్సిన ప్రేమ మీ దగ్గరికి వస్తుంది, మీరేమీ వరి అవ్వద్దు. మీరు ప్రేమ మీద ఫోకస్ కాదు, మీ లైఫ్ మీద మీ గోల్ మీద ఫోకస్ పెట్టండి. ఆ రోజు మీకు కావాల్సిన ప్రేమ, డబ్బు, మీ స్టేటస్, ఎవ్రీథింగ్ అంతా మీతో ఉంటుంది. దయచేసి ఇదొక ఒక అంటే యూత్లో ఒక చిన్న మార్పు తేవడం కోసం చేస్తున్న వీడియో అండి ఇది, గమనించండి. వాళ్ళకి ఈ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఆత్మకి, అలాగే సూర్య ఆత్మకి శాంతి చేకూరాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామండి. సైనింగ్ ఆఫ్. ఇది మీ పాత నగా. ఇదిగో మీ కొత్త నగా. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్